ఫ్రెండ్స్, గాడ్ బాంబ్ ఎపిసోడ్ 1 లో మనం చూసాము కార్ మార్వెల్ యూనివర్స్ లో ఉన్న గాడ్స్ అందరినీ చంపాలని అనుకున్నాడు. ఈ ప్రాసెస్ లో అతను థార్ని కలిసాడు. అతనే ఫస్ట్ యాస్గార్డియన్. అతనే ఫస్ట్ ఫైట్ లోనే గార్ కి గట్టి పోటీ ఇచ్చాడు. అయినా కానీ అతను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కానీ ఆ సమయంలో థండర్ స్ట్రైక్ అతన్ని కాపాడింది. మరి ఆకాశం నుంచి కింద పడ్డ తర్వాత పాస్ట్ థార్క్ అసలు ఏమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ఇంకా మీరు ఎపిసోడ్ 1 చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ సిరీస్ లో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 థాట్స్ కలిసి ఒక యూనివర్సల్ థ్రెడ్ తో ఫైట్ చేస్తారు. అయితే ఆ విలన్ ఎంత పవర్ఫుల్ అంటే మార్వెల్ యూనివర్స్ లో ఉన్న అందరి స్కై ఫాదర్స్ ని డిస్ట్రాయ్ చేయగలడు. ఎపిసోడ్ 1 పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లే లిస్ట్ లో ఉంటుంది, చూడండి. అలానే ఫ్రెండ్స్, మీ అందరూ ఈ వీడియోని హ్యాపీగా చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం థార్ గురించే మాట్లాడుకుంటాం. గా నుంచి తప్పించుకున్న తర్వాత థార్ డైరెక్ట్ గా వైకింగ్స్ క్యాంప్ లో కళ్ళు తెరుస్తాడు. థార్ చాలా భయపడుతున్నాడు. ఎంతగానంటే కళ్ళు తెరిచిన వెంటనే ఇలా అంటాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు గాడ్ బుచర్. అప్పుడు థార్ కు అర్థమవుతుంది థార్ అక్కడ నుంచి బతికి బయటపడ్డాడని. థార్ అక్కడున్న వ్యక్తిని అడుగుతాడు, నేను అతన్ని చంపేశానా? అప్పుడు అతను చెప్తాడు, ఐ ఆమ్ సారీ మై లార్డ్, ఆ ప్లేస్ లో మీరు ఒక్కరే దొరకారు, మీ ప్లేస్ లో వేరే వాడు ఉంటే వాడు అక్కనే చచ్చేటోడు. మీరు 4 రోజుల నుంచి పనుకొని ఉన్నారు. మేమందరం మీ ఫాదర్ ఓడిని హెల్ప్ అడిగాము, కానీ మా ప్రేయర్స్ కి ఎలాంటి ఆన్సర్ చేయలేదు. సరేలే, మీరు బతికే ఉన్నారు, ఇదొక్కటి చాలు, మేమందరం సంతోషంగా ఉన్నాము. అయితే థార్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ ఇంతకు ముందు గార్తో ఫైట్ చేసిన ప్లేస్ కి వెళ్తున్నాడు కొన్ని హవర్స్ అయిన తర్వాత. అయినా కానీ థార్ అలానే వెళ్తూ ఉన్నాడు. అయినా కానీ గార్ అతనికి ఎక్కడ దొరకలేదు. కానీ అప్పుడే సడన్ గా ఒక వ్యక్తి ఇలా అంటాడు, నువ్వు నాస్ గార్ థార్ వా? నేను ఇంకర్నన్ సైబేరియన్ గాడ్ ఆఫ్ హంట్ని. అతను నీ కోసం ఆ గృహలో వెయిట్ చేస్తున్నాడు. కానీ థార్, నువ్వు ఒంటరిగా రాకుండా ఉండాల్సింది, అతను చాలా పవర్ఫుల్. అలా చెప్పి అతను అక్కడనే చనిపోతాడు. అప్పుడు థార్ అంటాడు, హింకన్, నువ్వు శాంతంగా ఉండు, నీ చావుకి నేను రివెంజ్ తీర్చుకుంటాను. కాసేపటి తర్వాత థార్ ఆ గృహ దగ్గరికి వెళ్తాడు, ఎక్కడైతే గార్ అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. థార్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు, బయటికి రా గాడ్ బుచర్, మనం మొదలు పెట్టింది ఇక్కడనే అంతం చేద్దాం. అప్పుడు గార్ అంటాడు, నువ్వు ఒంటరిగానే వచ్చావా? నాకు తెలుసు నువ్వు ఇలానే చేస్తావని, కానీ లాస్ట్ టైం చేసిన ఫైట్కి నీకు అర్థమై ఉండాల్సింది నువ్వెంత లక్కీ యాజ్ గార్డియన్, కానీ ఈసారి నువ్వు బతికి వెళ్ళవు. అయితే ఒక్కసారిగా గార్ థార్ మీద అటాక్ చేస్తాడు. 4 వైపులు చీకటి ఉంది. అయితే మళ్ళీ వెళ్తూ వచ్చినప్పుడు థార్ తలకిందులా ముళ్ళ చేలతో కట్టేసున్నాడు. అప్పుడు గార్ అంటాడు, నీకు మెల్లమెల్లగా చావు సమయం వచ్చేసింది యాజ్ గార్డియన్, కానీ దీనికన్నా ముందు నీ యాజ్ గార్డియన్స్ గురించి నాకు చెప్పు, నీ ఫ్యామిలీ గురించి, నీ ఫ్రెండ్స్ గురించి, ఇంకా యాజ్ గార్డ్ కి ఎలా వెళ్ళాలి నాకు చెప్పు. అక్కడ కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ నీ కళ్ళ ముందే చస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. అప్పుడు థార్ అంటాడు, నువ్వు నన్ను ఎంతగా టార్చర్ చేయాలనుకుంటున్నావో చేసుకో, కానీ నేను చివరికి ఒకటే మాట అంట, నరకానికి వెళ్ళరా. అప్పుడు గార్ అతను ఇంకా టార్చర్ చేస్తూ ఉంటాడు, నీకు తెలుసా నేను ఒక గాడ్ ని టార్చర్ చేశాను, కానీ అతను ఒక్క రాత్రిలోనే తన పిల్లల్ని ఎక్కడ దాచాడో నాకు చెప్పాడు. నేను చాలా గాడ్స్ ని టార్చర్ చేశాను, వాళ్ళు నీకన్నా చాలా పొడుగ్గా పెద్దగా ఉన్నారు. నీకు తెలుసా వాళ్ళందరూ ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, వాళ్ళందరూ ఏమి చెప్పొద్దని అనుకున్నారు, కానీ నేను ఎప్పుడైతే వాళ్ళందరినీ టార్చర్ చేశానో వాళ్ళు అలానే చనిపోయారు. నువ్వు కూడా అలానే చేద్దామని అనుకుంటున్నావా? తొందరగా చెప్పు యాజ్ గాడ్ ఎక్కడుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా చాలా గాడ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ నేను చంపాలి, నాకు సమయం లేదు. 17 డేస్ తర్వాత, ఏంటి యాజ్ గార్డియన్, నువ్వు నన్ను ఆపగలను అనుకుంటున్నావా? థార్ చెప్తాడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీకేమి చెప్పను. అప్పుడు గార్ అంటాడు, 17 డేస్ అయిపోయింది యాజ్ గార్డియన్, నేను ఇప్పటి వరకు టార్చర్ చేసిన గాడ్స్ అందరూ 17 డేస్ కన్నా ముందే చెప్పేశారు. సరే, నాకు అనిపిస్తుంది నువ్వు ఈ విధంగా చెప్పవని. అయితే సరే, యాజ్ గార్డ్ లో నీకు ఎవరైతే నచ్చారో వాళ్ళ పేరు నాకు చెప్పు, వాళ్ళని మాత్రమే నేను చంపుతాను. కానీ ఆ గృహలో చాలా మంది మనుషుల మాటలు వినపడతాయి, ఇక్కడ ఇక్కడనే ఉన్నాడు, మనం అతన్ని కనిపెట్టాము. ఫ్రెండ్స్, వీళ్ళందరూ వైకింగ్స్. వాళ్ళు అంటారు, వెనక్కి వెళ్ళిపో మాస్టర్, మా లార్డ్ కి దూరంగా ఉండు. వాళ్ళందరూ థార్ కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారిగా గార్ మీద అటాక్ చేస్తారు. అప్పుడు గార్ అంటాడు, వెనక్కి వెళ్ళిపోండి, మీలో ఒక్కరిని కూడా నేను బాధ పెట్టాలని రాలేదు ఇక్కడికి, నేను ఇక్కడికి మీకు సహాయం చేయడానికి వచ్చాము, నేను ఇక్కడికి ఈ గాడ్స్ నుంచి మీకు విముక్తి ఇవ్వటానికి వచ్చాను. అప్పుడు వైకింగ్స్ అంటారు,
ఇక మేము నీ తలని నరకనికే వచ్చాము మాన్స్టర్. అప్పుడు ఒక వైకింగ్ థార్ కి కట్టేసిన చైన్స్ ని కట్ చేసి ఇలా అంటాడు, డోంట్ వరీ లార్డ్ థార్, మేము మిమ్మల్ని కాపాడతాము, మా ప్రాణాలు ఇచ్చైనా సరే. అప్పుడు గార్ అంటాడు, నా మాట వినండి పిచ్చోళ్లారా, మీ అందరు ఎందుకని తనకి ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, వీడు చనిపోతున్న గాడ్, వీడు మీకేం హెల్ప్ చేస్తాడు, వీడు ఏమీ చేయలేడు, మీ ప్రేయర్స్ కి వీడు అర్హుడు కాదు. అప్పుడు వైకింగ్స్ అంటారు, ఆల్ ఫాదర్ ఓడిన్ కోసం ఈ మాన్స్టర్ గొంతు కజ్జేయన్రా, మళ్ళీ మా గాడ్స్ గురించి మాట్లాడనీకి వీడికి ఉచ్చబడాలి. అప్పుడు గార్ అంటాడు, అయితే సరే చావన్రా మీ గాడ్స్ కోసం, చూస్తాను ఎవడు మిమ్మల్ని కాపాడతాడో, చూస్తాను ఎవడు కాపాడతాడో. అప్పుడు గార్ వాళ్ళందరూ గొంతులని గట్టిగా పట్టుకుంటాడు, ఇప్పుడు చెప్పండ్రా, ఇప్పుడు మీ గాడ్స్ మిమ్మల్ని కాపాడతారా ఫ్రెండ్స్. ఇప్పుడు థార్ బయటికి వచ్చేసాడు. అప్పుడు థార్ తన యాక్స్ తో ఒక్కసారికి అటాక్ చేస్తాడు. అప్పుడు గార్ చేతి ఒకటి కట్ అయిపోయి కింద పడుతుంది. అప్పుడు థార్ అంటాడు, దున్నపోతాడా చావు. ఫ్రెండ్స్, ఒక పెద్ద థండర్ స్ట్రైక్, బూమ్, ఇక గార్ మాయమైపోయాడు. అప్పుడు వైకింగ్స్ అంటారు, వాడు చచ్చాడు, థార్ వాణి చంపేశాడు. ఇక ఈ స్టోరీ అందరికి చెప్దాము, అప్పుడు అందరికి అర్థమవుతుంది సన్ ఆఫ్ ఓడిన్ ఎంత పవర్ఫుల్ అని. అప్పుడు థార్ అంటాడు, వద్దు, ఇప్పుడు ఏదైతే జరిగిందో అది ఇక్కడనే ఉండాలి, మీ అందరికి అర్థమైందా, ఈ స్టోరీ ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు ఈ స్టోరీ మళ్ళీ ప్రెసెంట్ టైం కి వస్తుంది. ప్రెసెంట్ థార్ ఇండిగర్ గాడ్ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తున్నాడు. అప్పుడు గాడ్ డాగ్ తో ఫైట్ చేస్తున్నాడు. కానీ థార్ కి ఈ గాడ్ డాగ్ ఎవరిదు అనేది తెలుసు, ఎందుకంటే పాస్ట్ లో కూడా ఒకసారి ఫైట్ చేశాడు. కానీ కాసేపటి తర్వాత థార్ దాన్ని చంపేశాడు. థార్ ఆలోచిస్తున్నాడు, ఒకవేళ గార్ ఇలాంటి క్రియేచర్స్ ని క్రియేట్ చేస్తున్నాడంటే అతను ఇంతకు ముందు కన్నా చాలా పవర్ఫుల్ గా మారుండవచ్చు. ఒకవేళ అతను ఆపకపోతే అందరు గాడ్స్ ని చంపేస్తాడు, అంటే నేను అతన్ని వెతకాల్సి ఉంటుంది, నాకు తెలుసు ఎలా వెతకాలో. ఫ్రెండ్స్, థార్ ఇండిగర్ గాడ్స్ తో ఇలా అంటున్నాడు, మీ అందరు నాకు పర్సనల్ గా తెలియదు, కానీ నేను మీకు మాట ఇస్తున్నాను, మిమ్మల్ని చంపినందుకు ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకుంటాను, నేను ఎన్నో ఏళ్ల కిందట మొదలుపెట్టింది ఇప్పుడు ముగిస్తాను, వాడెంత పవర్ఫుల్ అయినా కానీ నేను పట్టించుకోను. ఫ్రెండ్స్, థార్ వాళ్ళందరి బాడీస్ ని కాలుస్తాడు. అక్కడ నుండి ఓమ్నిపొటెంట్ సిటీకి వెళ్తాడు. ఎన్నో మిలియన్స్ ఇయర్స్ కిందట ఎల్డర్ గాడ్స్ ఓమ్నిపొటెంట్ సిటీని తయారు చేశారు. ఇక్కడ ఎవ్రీ గాడ్ ఎవ్రీ థ్రెడ్ గురించి ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. అక్కడనే దేవులకి మ్యారేజ్ అవుతుంది. డిఫరెంట్ రిలియన్స్ మధ్యలో ట్రిటీ సైన్ చేస్తారు. ఇదే గాడ్స్ కి పార్లమెంట్, ఇంకా హైకోర్ట్. ఇప్పుడు థార్ అక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు లైబ్రేరియన్ ఇలా అంటాడు, థార్ నేను అస్సలు అనుకోలేదు నువ్వు ఇంత త్వరగా వస్తావని, నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పిల్లవాడివి, అప్పుడు ఓడిన్ నిన్ను తీసుకొచ్చాడు, సరేలే ఇప్పుడు నువ్వు పెద్దగా అయ్యావు, కానీ అప్పుడు నువ్వు నన్ను బాగా ఎక్కిరించేవాడివి, నీకు గుర్తుకుందా. అప్పుడు థార్ అంటాడు, మై లార్డ్ లైబ్రేరియన్, ఇప్పుడు నేను ఎవరిని ఎక్కిరించడానికి రాలేదు, ఇప్పుడు నేను ఇక్కడికి నాలెడ్జ్ కోసం వచ్చాను. అప్పుడు లైబ్రేరియన్ అంటాడు, నాలెడ్జ్ కోసమా, ఎలాంటి నాలెడ్జ్ కోసమో నాకు చెప్పు, నేను చెప్తా. అప్పుడు థార్ అంటాడు, ఏ గాడ్స్ అయితే చనిపోయారో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడు లైబ్రేరియన్ హాల్ ఆఫ్ మర్డరర్స్ దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ థార్ అక్కడికి వెళ్ళాక అతనికి అర్థం కాలేదు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని, ఎందుకంటే థార్ ఆ హాల్లో చాలా బుక్స్ ని చదివాడు. అయినా కానీ థార్ కొన్ని ప్లానెట్స్ కి వెళ్తాడు, ఎక్కడైతే గాడ్స్ చాలా రోజుల నుంచి మిస్ అయ్యారో ఆ ప్లానెట్స్ కి వెళ్తాడు. కానీ ఎక్కడికైతే థార్ వెళ్తాడో అక్కడ గాడ్స్ చనిపోయి ఉన్నారు. ప్రతి చోట గార్ కార్ డాగ్స్ అతనికి ఎదురవుతున్నాయి. ఆ గాడ్స్ చిన్న గున్నా కానీ పెద్ద గున్నా కానీ గార్ వాళ్ళందరినీ చంపేశాడు. అయితే థార్ అనుకుంటాడు, ఇదంతా నా తప్పే, ఇప్పుడు నేను ఇదంతా కరెక్ట్ చేయాలి. అప్పుడు థార్ అంటాడు, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు గాడ్ బుచ్చర్, కానీ సన్ ఆఫ్ ఓడిన్ గాడ్ ఆఫ్ థండర్ సపదం చేస్తున్నాడు, నువ్వు ఏదో ఒక రోజు నా చేతిలో చస్తావు, నువ్వు గాడ్స్ ని చంపాలనుకుంటున్నావు కదా, రా, గాడ్ ఆఫ్ థండర్ ఇక్కడనే ఉన్నాడు, చంపేసే నన్ను. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు థార్ ఐరన్ మ్యాన్ తో కనబడతాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, నువ్వు రఫ్ కోఆర్డినేట్స్ ఇచ్చావు కదా, వాటి బేసిస్ మీదనే నా శాటిలైట్స్ స్కాన్ చేస్తున్నాయి, మనకి తొందరగానే ఆ చోటు దొరుకుతుంది. అప్పుడు థార్ అంటాడు, మనం దగ్గరికి వచ్చాము కానీ ఈ చోటు చాలా చేంజ్ అయింది. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, నువ్వు చెప్పింది నిజమే, అప్పటికి ఇప్పటికీ జియోలాజిక్ స్ట్రక్చర్ చాలా చేంజ్ అయింది, నాకు అనిపిస్తుంది నువ్వు అడిగిన కేవ్ ఇదే కావచ్చు. నువ్వేమంటావు థార్, నీకు పక్కా గుర్తుకుంది కదా, నువ్వు అడిగిన ప్లేస్ ఇదే కదా, ఐ మీన్ ఈ గృహ అదే కదా, ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా కేవ్స్ ఉన్నాయి. అప్పుడు థార్ అంటాడు, ఎన్నో సంవత్సరాల కిందట ఇది మొదలైంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్.
ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం చూస్తాము అసలు ప్రజెంట్ థార్ ఏ విధంగా ఓల్డ్ కింగ్ థార్ ని కలుస్తాడు అనేది. సో ఒకవేళ మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ లైక్స్ వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలానే న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I am conflicted, watching where I step, still hanging in the balance. Not the life I want to live, I want to take it all, standing tall. Fear outweighed the person you are.